ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పేరు మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుందని మారకపోతే టీడీపీకి వైసీపీకి పడుతుందని బీజేపీ మీడియా సెల్ ప్రతినిధి మాలకొండయ్య హెచ్చరించారు. కాకినాడ ఆర్ఎన్పి అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు 30లకు కేంద్రం చూసి నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుందన్నారు. కానీ మీరు మాత్రం వైసీపీ పథకాలు మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే ఆ పథకాల యొక్క డబ్బులు రకరకాల వాటి ఖర్చు పెట్టి దాదాపుగా 30 డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తుంటే ఏ ఒక్కటి కూడా గ్రౌండ్ అవ్వకుండా పెద్ద ఎత్తున అవినీతి వైపు వెళ్తున్నటువంటి ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. సోము వీరాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు చేస్తే ఊరుకోం, అభివృద్ధి ఫలాలు పక్కకెళ్తే ఊరుకోం. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రుల జీవనాడి పోలవరం నరేంద్ర మోడీ వరం, ఇది కేంద్రం పూర్తి చేస్తుంది, రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా తయారు చేయడానికి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరుగుతుంది, అలా కాదని చెప్పగలిగితే నేను సవాల్ ఇస్తున్నాను. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు కానీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు కానీ ఏ ఒక్క విషయంలోనైనా ఇవాళ స్టోర్లో భీమిస్తున్నటువంటి రేషన్ కార్డుల మీద భీమిస్తున్నటువంటి బియ్యానికి 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా, ఐసీడిఎస్ నుంచి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం కోసం 100% డబ్బులు ఇస్తుందా లేదా, దాంట్లో కోడిగుడ్లతో అవినీతి చేస్తున్నారు మీరు.